మీ పిల్లల్ని ఫారెన్లో చదివించాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఫౌండర్ అలాగే దత్త ఉపాసకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం అక్క నమస్తే అక్క జయ గురుదత్త అక్క రేపు శనివారం నాడు మాస కాలాష్టమి మరి కాలాష్టమి గురించి అలాగే ఆ రోజు వైశిష్టం గురించి కాలభైరవుని కొలుచుకునే విధానం కానీ ఒకసారి చెప్పండి అక్క ఏం చేయించారు కాలాష్టమి అనగానే ముందుగా అందరు కూడా కాలభైరవుడికే పూజిస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా వారియర్స్ ఇప్పుడు మన కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవుడే ద్రాక్షారామంకి కూడా ఆయనే సేమ్ కాశీ లాంటిదే కాబట్టి ఆయనకి ఇక్కడ కూడా నేనే ఉంటాను క్షేత్రపాలకుడిని అని ఆయనే ఉన్నారు అయితే ఎవరికైతే అసలు ఏమి ముందుకు వెళ్ళట్లేదు చాలా అంటే ఇంకా ఆగిపోయింది స్ట్రక్ అయిపోయి అష్టదిగ్బంధన అష్టదిగ్బంధన ఎన్ని పూజలు చేసినా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు ఎన్ని పూజలు చేసినా కూడా మా సమస్య తీరలేదు ఏం చేసినా కూడా మా సమస్య తీరలేదు అన్న వాళ్ళకి ఈ కాలాష్టమి అనేది మాస కాలాష్టమి అనేది గొప్ప దినంగా చెప్పుకోవచ్చు ముందుగా ఇటువంటి దోషాలు వాళ్ళకున్నా కూడా తొలగిపోవడానికి కాలభేరువుడు గుడికి వెళ్ళి దీపం పెట్టాలి బూడిది గుమ్ముడికాయ దీపం దాన్ని రెండు భాగాలుగా చేసి దాని లోపల ఉండే గుజ్జంతా తీసేసి చక్కగా పసుపు రాసేసి నిండా నువ్వుల నూనె నింపేసి చుట్టూ దానికి కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టి పెద్ద ఒత్తు వేసి దీపం పెట్టుకోవాలి అక్కడ ఆ దీపం పెట్టుకోవచ్చు కొబ్బరి చెప్పలోని కూడా దీపం కూడా చాలా పవర్ఫుల్ ఈ రెండు కూడా చేయాలి ఎక్కడ కాల కాలభైరవుడు గుడి దగ్గర అక్కడ పెట్టుకుంటే మంచిది లేదు నీకు కుదరలేదు గుడి దొరకట్లేదు అని అంటూ ఉంటారు ఇంట్లో చేసుకోవచ్చు అదే రోజు ఇంట్లో చేసుకోవచ్చు తప్పకుండా ఇంట్లో చేసుకునే ప్రక్రియ ఇది నరదృష్టి నరదృష్టి ఎటువంటి అయినా సరే ఎటువంటి దృష్టి రకరకాల దృష్టిలు ఉంటాయి దృష్టి కాదు ఇంకా చాలా రకాలు ఉంటాయి మనకు తెలియనివి ఫోర్సెస్ నెగిటివ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా తొలగిపోవడానికి ఇది ఒక మంచి ప్రక్రియ అని చెప్పుకోవచ్చు ఆ రోజు స్వామివారికి ఆ రోజు తప్పకుండా కాలభైరవాస్టం చదువుకోవాలి అష్టకం కాలభైరవాష్ఠకం అక్కడే కూర్చొని దేవాలయంలో కూర్చొని మూడు సార్లు పట్టించాలి మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పట్టిస్తే చాలా చక్కటి ఫలితాన్ని స్వామిస్తారు ఇంకా అవి కాకుండా మీకు ఏమైనా తొలగిపోవాలంటే అక్కడ గుడిలో కాలభైరవుడి గుడిలో ఎండుమిరపకాయలు మిరియాలు కూరగాయలు చిన్న వస్త్రదానం కాలబెరుడు కట్టడానికి చేస్తే చాలా మంచి ఫలితాన్ని స్వామిస్తారు ఇవన్నీ చేసుకోవడానికి ఆ రోజు మంచి రోజు అది మిస్ అయితే మళ్ళీ అష్టమి వరకు వెయిట్ చేయాలి మనం ప్రతి బహుళ పక్ష అష్టమికి కూడా కలభైరవుడిని పూజిస్తూ ఉంటారు చాలా మంది అవును అవును అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు బూడిద బూడిద గుమ్మడికాయ 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 మంచి అని చెప్పారు కదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూడా చేసుకోవచ్చు తర్వాత ఏం చేయమంటారు ఆ దీపం వెలిగినంత వరకు ఉంచాలి ఏమి కదపోద్దు ఆ దీపం అయిపోయిన తర్వాత తీసి ఎక్కడైనా దూరంగా పడేయాలి మొక్కల్లోనూ అక్కడ మళ్ళీ చెత్తలో వేయకూడదు ఎవరు తొక్కని చోట వేసేయాలి ఇక ఇక ఆ రోజు ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది కాలభైరవుడిని గుర్తు చేసుకొని కాలభైరవుడి స్తోత్రాలు కాలభైరవుడి అష్టోత్రం ఉంటే అది కాలభైరవ ఆస్టకము ఇవన్నీ చదువుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాలభైరవుడిని గుర్తు చేసుకోవాలి అయితే ఇందాక అనుకున్నట్టుగా ప్రతి బహుళ పక్ష అష్టమి రోజు చేస్తూ ఉంటారు కదా ఈ నెగిటివ్ మీరు అన్నట్టుగా ఈబుల్ ఫోర్సెస్ కానీ వీటి నుంచి బయటపడడానికి ఇన్ని ఇన్ని నెలలు అనే ఏమైనా ఉంటుందా ఇన్నాళ్ళు చెయ్యాలి అనే నాలుగు వారాలు ఎనిమిది వారాలు వాళ్ళు పోయే వరకు కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఎక్కువ సార్లు చేయాల్సి ఉంటుంది అసలు ఈ నెగిటివ్ ఫోర్సెస్ కూడా ఎలా వస్తాయంటే పద్మిని చాలా మంది కోరి చేసుకుంటారు ఎలాగా అంటే అసలు వాళ్ళు ఇంట్లో శుభ్రత లేకపోవడం ముఖ్యమైన విషయం వంటిల్లు మనం ఎప్పుడైతే తిన్న వస్తువులు శుభ్రంగా ఉండవో నెగిటివ్ ఎనర్జీ అనేది తొందరగా ఫామ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ అందుకే అలాంటివి జరిగినప్పుడు ఇంట్లో భార్యాభర్తలు గొడవలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి భార్యాభర్తలు తిట్టుకోవటము అలాగే ప్రతి చిన్నదానికి విసుగు రావటము దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటము నెగిటివ్ ఎనర్జీ ఉంటే తెలిసిపోతుంది అనమాట మనకి ఆ ఊరికే ఎక్కువ ఆవలింతలు రావటము నిద్ర రావటము దృష్టి దృష్టి దోషమే దృష్టి దోషం ఉంటుంది కళ్ళు బరువు ఎక్కిపోవడం తల బరువు ఎక్కిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అదే రోజు ఇంటి బయట కూడా మామూలు గుమ్మడికాయ ఉంటుంది కదా దృష్టి తీసి గుమ్మం దగ్గర పెట్టుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది ఈసారి శనివారంతో వచ్చింది ఈసారి శనివారంతో వచ్చింది అయితే మధ్యాహ్నం మొదలు కాబోతోంది అక్క ఆ అష్టమి తేదీ ఆ ఘడియలన్నీ కూడా మధ్యాహ్నం మొదలు కాబోతున్నాయి సో ఈవినింగ్ చేయమంటారా ఈవినింగ్ చేసుకోవచ్చు చక్కగా ఈవినింగ్ టైం చేసుకోవచ్చు మర్నాడు వరకు ఉంది కదా ఈసారి ఆదివారం ఉదయం వరకు ఉంది ఈవినింగ్ చేసుకుంటే మంచిది కాలంలో కూడా చేసుకోవచ్చు ఈశ్వరుడికి కాలం చేస్తాం కదా ఇంకా క్షేత్రపాలకుడు కదా సాయంత్రమే చేస్తారు అసలు ఎక్కువ కాలభైరవుడి గుడిలో చూస్తే సాయంత్రమే హెవీ రష్ ఇప్పుడు ఎక్కువ భక్తులు తెలుసుకొని కాలభైరవుడి గుడి ఎక్కడెక్కడ ఉందో ఎత్తుక్కొని మరీ వెళ్తున్నారు హైదరాబాద్ లో మనకి లక్ పూల్ దగ్గర ఉంది కాలభైరవుడి గుడి ఉంది అంటే ఎగ్జాక్ట్ లక్డికా పూల్ కాదు అక్కడ అన్ని షాపింగ్ సెంటర్స్ అవి ఉంటాయి హనుమాన్ గుడి అక్కడ ఉంటుంది అక్కడ ఇంకా కాలభైరవుడి గుడి అని రెండు మూడు చోట్ల కూడా ఈ మధ్య కొత్తగా కూడా కట్టినట్టున్నారు రెండు మూడు ప్రదేశాల్లో కూడా ఉన్నాయి ఇక్కడైతే దగ్గరలో ఉంది కాలభైరవుడి గుడి అయితే ఇంటి దగ్గర ఇంటి కూడా మీరు పెట్టుకోవచ్చు అని అంటున్నారు ఎర్ర గుమ్మడికాయ ఎర్ర గుమ్ముడికాయడికాయ బూడిది గుమ్మడికాయతో పెట్టాము మంచి గుమ్మడికాయ వండుకుంటాం కదా ఆ గుమ్మడికాయతో దృష్టి తీసేసి మీ గుమ్మం దగ్గర పెట్టేసి పగలు కొట్టేసి అక్కడ పెట్టే ధూపం వేసిన తర్వాత ఇల్లంతా ధూపం వేసేసి తర్వాత అది పగలు కొట్టేసి వీరు కాలు చేతులు బయటే కడిగేసుకొని అప్పుడు ఇంట్లో ఒక రండి తర్వాత మర్నాడు దీపంటారు కదా మర్నాడు ఆ గుమ్మడికాయ కూడా బయట నిద్ర చేసి మర్నాడు తీసి దీంతో పాటు దీపం అయిన తర్వాత రెండు తీసి ఎవ్వరు తొక్కని చోట వేసేయాలి అద్భుతం అంట ఇట్లాంటి ప్రత్యేకమైన తిథులు వస్తూనే వస్తూనే ఉంటాయి వాటిని గుర్తు పెట్టుకుని ఏంటి ఏం చేసినా అవ్వట్లేదు ఎలా చేయాలి దీని నుంచి ఎలా బయటపడాలి అని అనుకునే వాళ్ళ కోసమే మళ్ళీ 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 గుర్తు చేసే ప్రయత్నం ఇది అవును ఖచ్చితంగా అసలు ఈ గుమ్మడికాయ దీపము ఎంత పవర్ఫుల్ అంటే చండీ హోమం చేసినంత పవర్ఫుల్ లేదు ఇది చాలా మందికి తెలియదు మనం చండీ హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈ గుమ్మడికాయ దీపం చేస్తే అంత ఫలితం వస్తుంది అంటే అన్ని పటాపంచాలయ్యి ఎగిరిపోతాయి అంటారు చూసావా సమస్యలన్నీ అలా అలా ఒక్కసారికే మాకు జరగలేదు మేము వెలిగించేసాం అందరికీ ప్రధానం భక్తి విశ్వాసం పద్మిని అది లేకుండా మాకు జరగలేదు అని అంటే మాత్రం మనం ఏమీ చేయలేము భక్తుడు కూడా ఎలా ఆలోచించాలంటే దేవుడు అనుగ్రహం కోసం ఆలోచించాలి నీ కోరిక కోసమే దేవుడిని గుర్తు చేసుకుంటూ ఉంటే దేవుడు కూడా నిన్ను ఇంకా పరీక్ష పెడుతూ ఉంటాడు భగవంతుడు అనుగ్రహంతో పాటు ఆయనకు తెలుసు ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటే అన్ని ఆయనే చూసుకున్నారు ఇలాంటివి చేశా అంటే అప్పుడు వరకైనా నీలో మార్పు వస్తుందా అని భగవంతుడు కూడా చూస్తాడు ఇన్ని చేస్తున్నాను నాకు ఇది జరగట్లేదు అని అంటే నువ్వు మారేవా లేదా ముందు తెలుసుకో ఎగ్జాక్ట్లీ అయితే ఇప్పుడు ఇంట్లో కొన్ని కొన్ని ఇప్పుడు నార్మల్ డౌట్స్ కొన్ని ఉన్నాయి ఏడు సూతకంలో వాళ్ళు దీన్ని చేయొచ్చా ఏడు సూతకంలో ఉండే వాళ్ళకి పనికిరాదు అస్సలు పనికిరా గుమ్మడికాయ చాలా పవర్ఫుల్ కదా వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత అయితే ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు సో వాళ్ళు ఇంట్లో కలిపేసుకున్న సందర్భాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి కలిపేసుకుంటూ ఉంటారు అప్పుడు ఏం చేయాలి చేయకూడదు సపరేట్ గా అంటకుండా చేసుకోవాలి వాళ్ళు కొంచెం శుద్ధిగా చేసుకుంటే మంచిది కాలబై రోడు కదా పవర్ఫుల్ వారాహికి ఎలాగ కోపమో కాలభైరవుడు కూడా ఎప్పుడు అలాగే ఉంటారు వీళ్ళంతా వారియర్స్ కదా అలాగే జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మా ఫర్ ఎగ్జాంపుల్ పాప ఉందండి ఇట్లా ఉంది ఇబ్బంది ఉంది పీరియడ్స్ ఉన్నాయి మేము కలిపేసుకుంటా ఉన్నప్పుడు చేయకూడదు నెక్స్ట్ మంత్ కోసం ఇక ముఖ్యమైనది ఏంటంటే కాలభైరవుడికి అందరు కూడా ఆ లిక్కర్ ఇస్తారు ప్రతి దేవాలయంలో కూడా ఆయనకి ఇష్టం నేను ఉజ్జయిన్ వెళ్ళినప్పుడు కాలభైరువుడి గుడికి వెళ్ళాను పెడతారు కదా ఇలా పెడుతుంటే తాగేస్తున్నాడు పెడుతుంటే తాగేస్తున్నాడు స్వామి అందరు కూడా క్వార్టర్ క్వార్టర్ తీసుకొచ్చి వింతగా ఏంటి అని చూస్తే ఆయనకి ఇష్టం అటది అలా ఆ స్వామికి అది కూడా ఇవ్వచ్చు తీసుకెళ్లి దోషాలు పోవటానికి అక్క ఇప్పుడు ఈ దీపం పెట్టినప్పుడు ఉపవాసం ఉండాలా ఇల్లు కడుక్కోవాలా ఇట్లా రకరకాల ప్రశ్నలు ఉంటాయి కదా ఒకవేళ షుగర్ బీపీ పేషెంట్స్ ఉండి వాళ్ళు తినేశారనుకో ఏదో ఒకటి మళ్ళీ స్నానం చేసి వేసుకోవచ్చు వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మాడిపోయి చెయ్యని ఏ రోజు చెప్పలేదు కొంచెం నువ్వు అల్పాహారము ఫ్రూట్స్ ఏవో తీసుకొని చేయొచ్చు రైట్ అక్క చాలా చక్కగా మాకు వివరించారు కాలాష్టమిని ఆ ఒక నాలుగైదు అష్టముల్ని ఖచ్చితంగా వినియోగించుకుని ఇప్పటి నుంచి మొదలు పెట్టేది నాలుగు లేదా ఎనిమిది ఎనిమిది యా ఇప్పుడు శనివారంతో కూడినటువంటి అష్టమి కాబట్టి ఖచ్చితంగా దీన్ని వినియోగించుకుని ఆ కాలభైరవుడి కృపకి మనం పాత్రలు అవుదాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే